ఓం గణేషాయనమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీ సాయినాథాయనమ సాయి బంధువుల ఈరోజు బాబా వారి చూసి నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగే యదార్థమైన ఘటన యథార్థమైన లీల యథార్థమైనటువంటి జ్ఞానాన్ని మీతో పాల్పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను సాక్షాత్తు దత్తప్రభు సాయినాథు ఉపనిషిత్తులు మనకి తెలియజేస్తున్నాడు అందులో భాగంగా ఈరోజు బ్రహ్మబిందు ఉపనిషత్తు గురించి కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ప్రధానంగా బ్రహ్మబిందు ఉపనిషత్తు మనకి ఏం చేస్తుందంటే మనస్సు ప్రతి ఒక కర్మలు చేయడానికి మనోనిగ్రహమే ప్రధానం మనస్సే కోరికల్ని అనేక రకమైనటువంటి కోరికలు అనేక రకమైన ఆలోచనలు ఇవ్వాలి కూడా మూలం కోరికల మూలం కాబట్టి కోరికల్ని ఎవరైతే నిధో నిరోధించుకుంటాడో వాసనల్ని ఎవరైతే జయించుతాడో ఆ ఇంద్రియాలని ఎవరైతే వశిపరుచుకుంటారో పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలను ప్రేరేపించే బుద్ధిని తన యొక్క కళ్ళముతో ఉండగలుగుతాడో వాడు బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి అర్హత ఉంటుందని చెప్పేసి ఈ ఎండిటికి మూలం మనస్సు కాబట్టి ఆ యొక్క విషయ ఆసక్తమైనటువంటి మనస్సును బంధనం చేయవలసి ఉంటుందని ఈ శాస్త్రం చెబుతుంది తర్వాత ప్రధానంగా ఎటువంటి వాసన లేనటువంటి శూన్యమైన మనస్సు మనకి మోక్షాన్ని పొందుతుంది తర్వాత ఇష్య సంకల్పం లేని మనస్సు మనకి బాగా లయమవుతుంది కాబట్టి ముముక్షులు ఈ విషయాల నుండి మనస్సును ఎల్లప్పుడూ కూడా దూరంగా ఉంచేసి తర్వాత విషయ ఆసక్తి లేనటువంటి మనస్సునే హృదయాన్ని మనం నిలిపి తర్వాత స్థిరంగమైనటువంటి నిలిచి సంకల్ప ఇక్క అయినప్పుడు ఇకల అహిత అవుతుంది అదే పరమానందం మనసులో హృదయాలు లయమట్టే మనస్సు నిరోధించడం వలన మనోలయమే జ్ఞానం అవుతుంది కాబట్టి దీనిని మనం చేయాలి మనస్సు ద్వారా మనం జయించవచ్చునని చెబుతుంది తర్వాత ఈ ఉపనిషత్తు ఏం చెప్తుందంటే మనస్సులో గనక చింతా చింతలకు అవకాశం పెరగని సాధకుడు బ్రహ్మంత మనకి మనకి మనకేదన్నా లాభం వచ్చినప్పుడు సంతోషపడతాం లేదా బాధా కష్టం వచ్చినప్పుడు దుఃఖపడతాం లేకుండా ఎటువంటి కష్ట నష్టాలు లేకుండా సమమైనటువంటి ఆలోచన కలిగినప్పుడు ఆ మనస్సు మనకు విశ్యమవుతుంది ఆనందం ఏర్పడుతుందని చెప్పేసి ఈ ఉపనిషత్తు చెబుతుంది తర్వాత ప్రణవం ద్వారా పరమాత్మను దర్శించి పిదప పరబ్రహ్మాన్ని నేనే తెలుసుకున్నవాడు నిశ్చయంగా బ్రహ్మ అవుతాడు అంటే ప్రణమం మన ఓంకార ధ్యానం ద్వారా ఎవరైతే భగవంతుని యొక్క ఉనికిని భగవంతుని శక్తిని భగవంతుని యొక్క శక్తిని తెలుసుకొని తద్వారా ఆత్మే పరమాత్మ అని భావించి ఆ పరమాత్మతో లయమై లీనమై అంతర్గతమైనప్పుడు ఆ మోక్ష మార్గాన్ని పొందడానికి అవకాశం ఉందని ఉపనిషత్తు తెలియజేస్తుంది తర్వాత నాలుగోది సృష్టి సంహారాలు లేవు బంధనము లేదు బంధన విముక్తి లేదు మోక్షము లేదు మోక్షాక్షయము లేదు అనునిశ్చయమైనటువంటి భావన పరమార్థ బోధ ఇదే నాకు ఈ సృష్టిలో సమస్తము ఏమీ లేవు ఉన్నదల్లా ఒక నిశ్చలమైనటువంటి ఆ పరమాత్మ అయినటువంటి ఒక ఆత్మే అనేటువంటి భావన ఏకాగ్ర ఏకభావన కలిగినప్పుడు బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తుంది శాస్త్రం తర్వాత జాగ జా జాగ్రత్త స్వప్న స్వప్న సుస్వ అవస్థల్లో ఒకే ఆత్మ కలదని నమ్మి ఆ మూడు అవ అవస్థలకు అతీతమైన వాడికి ఈ యొక్క పునర్జన్మం కలగదు అంటే జాగృత అవస్థ తర్వాత తర్వాత స్వప్న అవస్థ సుసప్త అవస్థ ఈ మూడు అవస్థల్లో కూడా ఎప్పుడు ఏకచిత్తం ఒకే ఆలోచన ఒకే మనస్సు ఒకే రకంగా ఉన్నటువంటి వాడికి ఎటువంటి కోరికలు అవి ఉండవు వాసన రహితమై వాడు పునర్జన్మ మళ్ళీ పొందడానికి అవకాశం కాకుండా బ్రహ్మజ్ఞాన మోక్షం పొందడానికి అర్హత ఉంది తర్వాత శబ్ద బ్రహ్మ ప్రణమము నాశనం లేనిది కాబట్టి బ్రహ్మమై అక్షరమైనది ఈయనలో ఏది క్షీణించిన పిదప ఏది అక్షయముగా నిలిచినో అదే వాస్తవము శాశ్వతము కాబట్టి శబ్ద బ్రహ్మకు ప్రణము ప్రణ ప్రణవం అనేది ఓంకారం అనేది నాశనం లేనిది అది కాబట్టి అటువంటి దానాన్ని ప్రణవాన్ని మనం పట్టుకొని మనం గనక సాధన చేస్తే మనకి అది స్థిరంగా నిలిచి శాశ్వతమైన పరబ్రహ్మాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది తర్వాత పరమశాంతి కోరువారు ఈ యొక్క అక్షర పరబ్రహ్మాన్ని ధ్యానించవలసి ఉంటుంది సర్వభూతాల్లో ఉండవా ఉండువాడు వాసుదేవుడే పరమాత్ముడు తర్వాత సర్వాస్తమైనటువంటి వాసుదేవుడు వాసుదేవ పరబ్రహ్మాన్ని నేనే అని తెలిసి తదానుగుణంగా సర్వభూత సమహితి తత్వాన్ని పొద ఉండాలి అంటే అన్ని ఆత్మల్లో ఉన్నది పరమాత్మే పరమాత్మేలో ఉన్నది అన్ని ఆత్మ భావన కలిగి అన్ని జీవుల పట్ల సమస్తమైనటువంటి ఒకే రకమైన ఆలోచన ఒకే రకమైన ప్రేమ కలిగినప్పుడు ఈ యొక్క మోక్ష మార్గం బ్రహ్మజ్ఞానం పొందడానికి చాలా సులభమైనటువంటి అవకాశం ఆలోచన ఉంటుందని ఈ యొక్క మనకి బ్రహ్మ బిందు ఉపనిషత్తు చెబుతుంది కాబట్టి ఇటువంటి బ్రహ్మబిందు ఉపనిషత్తు ద్వారా మనకు అనేక అంశాలు అందజేసినటువంటి ఆ దత్తప్రభు ఆ సాయినాథుని యొక్క అపార కరుణ కృపా కటాక్ష వీక్షణాలు మీ జీవితంలో నిండుగా మిండుగా ఉండాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఎవరైతే సిరి సాయి భక్తి టీవీ వీక్షిస్తున్నారో ఈ యొక్క ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తోటి భగవద్భంధులకు ప్రచారం చేస్తే మరెన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని భావిస్తూ సర్వే జనం స్కినోబోతు ఓం శ్రీ సాయి